గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ ఎయిట్ థర్టీ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ థర్టీ త్రీ పాయింట్స్ కరెక్ట్ అయి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఫైవ్ పాయింట్స్ పెరిగి ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అండ్ నరేంద్ర మోడీ గారితో పాటు ఎవరెవరైతే సెంట్రల్ మినిస్టర్స్ గా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ అసైన్మెంట్ కూడా నిన్న జరిగిపోయింది ప్రీవియస్ గా బిజెపి గవర్నమెంట్ లోని మెయిన్ పోర్ట్ఫోలియోస్ అంటే హోమ్ మినిస్టర్ కావచ్చు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు అండ్ అలాగే రైల్వే మినిస్టర్ కావచ్చు ఇటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా ఎవరైతే వీటి కింద మళ్ళీ ఈసారి కూడా ఈ పోర్ట్ఫోలియో మినిస్టర్స్ కింద కంటిన్యూ చేయడం జరిగింది అండ్ లాస్ట్ టైం కూడా హర్దీప్ సింగ్ పూరి గారు ఆయిల్ మినిస్టర్ గా వర్క్ చేశారు ఈసారి కూడా ఆయన ఆయిల్ మినిస్టర్ ఈయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు చాలా రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ అండ్ అలాగే నాచురల్ గ్యాస్ ని జీఎస్టీ లో తీసుకురావాలని చెప్పి చాలా మంది గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు కాకపోతే ప్రీవియస్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్ కనుక ఒప్పుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ లోకి తీసుకురావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేటువంటి రెవెన్యూస్ లోని పెట్రోల్ డీజిల్ అండ్ అలాగే లిక్కర్ ద్వారా మేజర్ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నా కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు ఈ సారి కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే పెట్రోల్ డీజిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ని జిఎస్టీ లోకి తీసుకురావడానికి ఈసారి స్ట్రాంగ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఒకవేళ ఈయన కామెంట్ చేసినట్లుగా పెట్రోల్ డీజిల్ న్యాచురల్ గ్యాస్ జిఎస్టి లోకి తీసుకొచ్చినట్లయితే వీటి ప్రైస్ లు బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ పైన స్టేట్ ట్యాక్స్ ఉంటుంది సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది ఇలా ట్యాక్స్ లే ఎక్కువగా పోతున్నాయి ఒకవేళ వీటిని జిఎస్టీ లోకి తీసుకొచ్చినట్లయితే వీటి ప్రైస్ లు భారీగా తగ్గుతాయి కాబట్టి మన లాంటి సామాన్యులకి అది చాలా బెనిఫిట్ కాబోతుంది కానీ వీళ్ళైతే కామెంట్ చేస్తారు గానీ అగైన్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా సో చూడాలి ఈసారి వీళ్ళ పెట్రోల్ నాచురల్ గ్యాస్ అండ్ డీజిల్ ని లోకి తీసుకొస్తారా లేదా అన్నది ఒకవేళ తీసుకొచ్చినట్లయితే పాజిటివ్ కానీ ఇది తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పని నెక్స్ట్ వడఫోన్ ఐడియా వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది ఈ వడోఫోన్ ఐడియా వాళ్ళు రీసెంట్ గానే ఎఫ్పి రూట్ లో ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ ఫండ్ రైజ్ చేయడం జరిగింది కదా ఈ ఫండ్ రైస్ ఏదైతే అది కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అండ్ ఫైవ్ జీ రోట్ రిలేటెడ్ అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ఆ టైంలోనే కామెంట్ చేయడం జరిగింది ఇంకా ఈ ఫైవ్ జీ రోల్ కావచ్చు అండ్ అడిషనల్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా బిడ్ వేయడానికి కావచ్చు వీళ్ళకి చాలా ఫండ్స్ అవసరం ఉన్నది దీనికోసం అని చెప్పి వీళ్ళ బ్యాంక్ లోన్స్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు ఫైనల్ ఇప్పుడు వీళ్ళకి ఎస్బీఐ లీడ్ కన్సోర్టియం ఫోర్టీన్ వర్త్ లోన్ రిలేటెడ్ గా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి ఇంకా ఈ న్యూస్ అఫీషియల్ గా వడోఫోన్ ఐడియా వాళ్ళ దగ్గర నుంచి లేదా బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ రాలేదు జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు సో వడోఫోన్ ఐడియా వాళ్ళు ఫైవ్ జీ రూల్ అవుట్ రిలేటెడ్ గా అది వీళ్ళకి చాలా ఫండ్స్ అవసరం అయితే ఉన్నది ఇప్పుడు గనుక ఒకవేళ వీళ్ళకి లోన్ అప్రూవ్ అయినట్లయితే కొంతవరకు అది వడోఫోన్ ఐడియా రిలేటెడ్ గా మనం రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీని వీళ్ళు రివైవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కాకపోతే వీళ్ళు జియో అండ్ ఎయిర్టెల్ నుంచి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ని ఫేస్ చేస్తూ వస్తున్నారు ఫైనల్లీ వీళ్ళ కంపెనీని ఎలా రివైవ్ చేస్తారన్నది మనం చూడాల్సి ఉన్నది నెక్స్ట్ ఆనియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా ఉల్లిపాయలు వాడకం అన్నది చాలా కామన్ కదా ఇప్పుడు ఆనియన్ ప్రైస్ లో ఒక్కసారి అమాంతం పెరిగినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి మీరు కూడా ఇది ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు అంటే మార్కెట్స్ లో ఉల్లిపాయలు కొంటుంటారు కదా రీసెంట్ గా ఈ ఆనియన్ ప్రైస్ లు ఒక్కసారి అమాంతం పెరిగినట్లుగా ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే రీసెంట్ గా ఆనియన్ ప్రైసెస్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరిగాయని దీనికి వీళ్ళు వేరియస్ రీజన్స్ షేర్ చేస్తున్నారు త్వరలో బక్రీద్ ఉన్నది కదా దీనివల్ల ఆనియన్స్ డిమాండ్ ఒక్కసారి పెరిగిందని అండ్ అంతా కాకుండా చాలా మంది రైతులు ఈసారి రబీ సీజన్ లోని వర్షాలు అయితే తక్కువగా పడడం లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్స్ చూసేటువంటి అవకాశం ఉన్నాదని ఇలా కనుక జరిగినట్లయితే ఆనియన్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి ఒక్కసారి ఉల్లిపాయ దొరకలు బాగా పెరగొచ్చని చెప్పి ఫార్మర్స్ ఆనియన్స్ ని సెల్ చేయకుండా స్టాక్ పెట్టుకుంటున్నారని సో ఇలా డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఏర్పడడంతో ఆనియన్ ప్రైస్ లో ఒక్కసారే పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ప్రెసెంట్ నాసిక్ లో ఉన్నటువంటి ఒక ఫేమస్ మార్కెట్ లోని మే ట్వంటీ ఫిఫ్త్ రోజున వన్ కేజీ ఆనియన్ ప్రైసెస్ సెవెంటీన్ రూపీస్ గా ఉండేవి అవి ఇప్పుడు ట్వంటీ సిక్స్ రూపీస్ కి పెరిగాయని అదే బెస్ట్ క్వాలిటీ ఆనియన్స్ అయితే హోల్సేల్ మార్కెట్ లోని ప్రజెంట్ థర్టీ రూపీస్ పర్ కేజీగా వీళ్ళు అమ్ముతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది సో ఇలా ఒక్కసారి అమాందో ఆనియన్ కనుక పెరిగిపోయినట్లయితే సామాన్యులపైన దాని వలన భారం పడేటువంటి అవకాశం ఉన్నది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రైస్ ని కంట్రోల్ చేసేందుకు గాను కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆనియన్ ప్రైస్ ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో అన్నది నెక్స్ట్ ఈయోజ్ సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా దానికి రీజన్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సీజన్ లోని గ్లోబల్లీ మనం షుగర్ డిఫిసిట్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి షేర్ చేస్తున్నారు ప్రెసెంట్ ఏదైతే షుగర్ ప్రొడక్షన్ ఉన్నదో ఆ షుగర్ ప్రొడక్షన్ కన్నా షుగర్ డిమాండ్ చాలా ఎక్కువగా పెరుగుతుందని దీంతో పాటుగా బ్రెజిల్ లాంటి కంట్రీస్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా షుగర్ ప్రొడక్షన్ తగ్గడంతో పాటు వేరియస్ కంట్రీస్ లో కూడా షుగర్ ప్రొడక్షన్ అనేది తగ్గిందని సో ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఏదైతే ఏర్పడిందో దాంతో గ్లోబల్లీ ఈసారి షుగర్ డిఫిసిట్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఈ గ్లోబల్లీ షుగర్ డిఫిసిట్ కనుక ఏర్పడింది అనుకోండి ఒక్క షుగర్ ప్రైసెస్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నాది కదా ఈ షుగర్ ప్రైస్ ఇలా పెరిగినట్లయితే అది షుగర్ కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో షుగర్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం ఈవెన్ దీంతో పాటుగా మన ఆయిల్ మినిస్టర్ ఈ రోజు మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ సైడ్ స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుందని అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని పెట్టుకున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది సో ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని సక్సెస్ఫుల్లీ అచీవ్ చేస్తున్నావు అండ్ అలాగే ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని కూడా పెంచుతున్నట్టుగా ఈయన దగ్గర నుంచి ఈ కామెంట్స్ రావడం కూడా ఈ రోజు సెషన్ లో షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేలా చేశాయి చూడాలి ఒకవేళ షుగర్ డెఫిసిట్ అన్నది ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకోండి షుగర్ ప్రైస్ లు బాగా పెరుగుతాయి కాబట్టి ఈ సీజన్ లో అది షుగర్ కంపెనీస్ కి పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియో ని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కి సెబీ దగ్గర నుంచి ఒక రిలీఫ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సి డిమాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లోని ఇన్వెస్టర్స్ కంపల్సరీ నామినేషన్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి సెబీ రూల్ తీసుకొచ్చింది కదా ఈ నామినేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ జూన్ థర్టీఎత్ గా సెబీ ఫిక్స్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా డీమాట్ అకౌంట్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లో కానీ నామినేషన్ అప్డేట్ చేయరో వాళ్ళ ఫోలియోస్ ఫ్రీజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నాదని కూడా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కాకపోతే ఇప్పుడు మనం ఈ జూన్ మంత్ లోకి ఎంటర్ అయిపోయాం కదా త్వరలో ఒకవేళ ఈ నామినేషన్ సబ్మిట్ చేయకపోతే డీమాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఫ్రీజ్ అయిపోతాయని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే భయపడుతున్నారు సో సెబీ దీని రిలేటెడ్ గా ఏం చెప్తుందంటే నామినేషన్ అయితే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి బట్ ఒకవేళ అప్డేట్ చేయకపోయినా కూడా ఈ మీ డిమాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అయితే ఫ్రీజ్ చేయమని చెప్పి సెబీ అనౌన్స్ చేయడం జరిగింది సీ సెబీ అయితే ఇక్కడ ఫ్రీజ్ చేయమని చెప్తుంది కానీ డిమాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లోని నామినేషన్ అప్డేట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మన ఫ్యామిలీ కోసం అని చెప్పి చేస్తుంటాం కదా ఒకవేళ మనకి ఏదైనా జరిగింది అనుకోండి ఈ నామినేషన్ అది అప్డేట్ అయ్యి లేకపోతే ఆ డబ్బులు వాళ్ళకి చెందకుండా పోతాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా నామినేషన్ అప్డేట్ చేయలేనట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి ఒక టైం లోని వీళ్ల పైన డెట్ బాగా పెరిగిపోయి రిలయన్స్ పవర్ వాళ్ళు కంటిన్యూస్ గా ఇష్యూస్ అయితే ఫేస్ చేసుకుంటూ వచ్చారు బట్ రీసెంట్ గానే వీళ్ళ కంపెనీని రివైవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగా వీళ్ళ పైన ఉన్నటువంటి డెట్ ని కొంచెం గా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ రిలయన్స్ పవర్ కంపెనీ వాళ్ళకున్నటువంటి అన్ని పెండింగ్ డ్యూస్ ని కూడా క్లియర్ చేసిందని స్టాండ్ అలోన్ బేసిస్ లోని కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీగా మారినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది సో రిలయన్స్ పవర్ వాళ్ళు స్టాండ్ అలోన్ బేసిస్ లో డెట్ ఫ్రీ కంపెనీగా మారని చెప్పి ఈ అప్డేట్ సర్క్యులేట్ అవంతోనే ఈ రోజు సెషన్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది నెక్స్ట్ ఈరోజు సెషన్ లో త్రీ ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగే దీనిలో ఫస్ట్ బ్లాక్ డీల్ బాటియా ఫ్యామిలీ యూనిట్ అయినటువంటి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లోని ఈ రోజు టూ పర్సెంట్ స్టేక్ ని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చే అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది ఈ బ్లాక్ డీల్ లోనియర్లీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఈక్విటీ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ వర్త్ సిక్స్ రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది ఈరోజు సెషన్ లో ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే మార్నింగ్ నుంచి ఇంటర్ గ్లోబ్బన్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది అండ్ నెక్స్ట్ బ్లాక్ డీల్స్ ఐఆర్బి లో జరిగే ఈ బ్లాక్ డీల్స్ లో నియర్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈరోజు సెషన్ లో ఐఆర్బి ఇన్ఫ్రా స్టాక్ ఫైవ్ పర్సెంట్ పైన కరెక్ట్ అయింది ఈ బ్లాక్ డీల్ లో సెలర్స్ అండ్ బయర్స్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి అండ్ దీంతో పాటుగా రీసెంట్లీ లిస్ట్ అయినటువంటి హోనాసా కన్యూమర్ అదే ఎర్త్ ఉన్నది కదా ఈ హోనాసా కన్యూమర్ లోని సోఫినా వెంచర్స్ వాళ్ళు ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో పర్సెంట్ స్టేక్ సెల్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చే అండ్ ఈ రోజు సెషన్ బ్లాక్ డీల్ కూడా జరిగింది ఈ బ్లాక్ డీల్ లోని టూ నైన్టీ వన్ క్రోర్స్ వర్త్ షేర్ ఈ షేర్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది ఈ హోనస కన్యూమర్ లో కూడా ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పీఎస్యు కంపెనీ అయిన ఎన్బిసి వాళ్ళకి కొత్తగా ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆర్డర్స్ వచ్చి దీనిలో వీళ్ళకి మేజర్ ఆర్డర్ కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దీని తర్వాత రిమైనింగ్ ఆర్డర్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చే అండ్ ఆర్డర్ వాల్యూస్ ఎంత అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పే చూడొచ్చు ఓవరాల్ గా వీళ్ళు ఈ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ క్రోర్ వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యామని చెప్పి అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది ఈ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కంపెనీకి చెందినటువంటి కొంతమంది అండ్ కీ పర్సన్స్ మధ్యప్రదేశ్ లోని ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ రిలేటెడ్ గా ఎన్హెచ్ఏ అధికారులకి పది లక్షల రూపాయలు లంచ్ ఇచ్చారని చెప్పి వీళ్ళపైన సిబిఐ రైడ్స్ కండక్ట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేసాయి మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతో దానికి పీఎంసీ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి యోగేష్ కుమార్ గారు అండ్ అలాగే హోల్ టైమ్ డైరెక్టర్ అయినటువంటి తల్లూరి రఘుపతిరావు గారి ఇళ్లలోని సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేశారని అండ్ వీళ్ళిద్దరు ఇంట్లోనే కాకుండా న్యూఢిల్లీలో ఉన్నటువంటి వీళ్ళ రిజిస్టర్డ్ ఆఫీస్ తో పాటు అదర్ ఆఫీసెస్ లో కూడా ఎయిత్ జూన్ రోజున సిబిఐ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా అండ్ ఈ అన్ని లొకేషన్స్ లో కూడా సెర్చ్ ఆపరేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయని దాని తర్వాత ఈ కంపెనీకి చెందినటువంటి ఎంప్లాయీస్ అయినటువంటి సత్యనారాయణ బ్రిజేష్ అనిల్ జైన్ అండ్ శుభం జైన్ వీళ్ళందరినీ సిబిఐ అరెస్ట్ చేసిందని అండ్ కంపెనీ యొక్క డైరెక్టర్ అయినటువంటి వైకే జైన్ అండ్ టైమ్ డైరెక్టర్ అయినటువంటి తల్లూరి రఘుపతిరావు వీళ్ళిద్దరినీ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్లుగా సిబిఐ అరెస్ట్ చేయలేదు కానీ సిబిఐ అయితే వీళ్ళకి సమన్స్ జారీ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే సిబిఐ ఎంక్వైరీ కంపెనీ మీద నడుస్తుంది కదా అంటే వీళ్ళు లంచ్ ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి కదా అయితే సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఫైనల్లీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటాది చూడాలి సో సిబిఐ వీళ్ళ ఎంప్లాయీస్ అరెస్ట్ చేయడమే కాకుండా కీ మేనేజల్ పర్సన్స్ కి సమన్స్ కూడా జారీ చేసిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది నెక్స్ట్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు యూఏ కి చెందినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ గ్రూప్ అయినటువంటి ఎడ్ గ్రూప్ వాళ్ళతో కాపరేషన్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగా డిఫెన్స్ సెక్టర్ లోని అడ్వాన్స్ టెక్నాలజీస్ ని తీసుకొచ్చేందుకు గాను ఇండియా యుఏఈ అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ లో వీళ్ళిద్దరు కలిపి ఆర్ అండ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా అండ్ అంతేకాకుండా లోకల్ అండ్ గ్లోబల్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని కేటర్ చేసేందుకు గాను వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ ని కూడా బిల్డ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది యాక్చువల్లీ మనం చూసినట్లయితే గ్లోబల్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్స్ ని కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తున్నాయి కదా దీంతో డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ కంటిన్ సో ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని కేటర్ చేసేందుకు ఇప్పుడు రెండు కంపెనీస్ కూడా కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది కానీ దాని తర్వాత అగైన్ స్టాక్ కరెక్ట్ అయింది నెక్స్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చాలా మంచి ఆర్డర్ అయ్యారు వీళ్ళకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ కి డ్రెడ్జింగ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా టూ థౌసండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వర్త్ ఆర్డర్ రావడం జరిగింది ప్రెసెంట్ ఈ కంపెనీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది ఈ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ వర్త్ ఆర్డర్ అంటే చాలా పెద్ద ఆర్డర్ కదా సో ఈ అప్డేట్ రావడంతోనే ఒక్కసారి ఈ స్టాక్ లో జంప్ పర్సెంట్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది యూపీ స్టేట్ గవర్నమెంట్ త్వరలోనే ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని ప్రొక్యూర్ చేసేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి ఒకవేళ యూపీ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని ప్రొక్యూర్మెంట్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ గ్రీన్ జేబిం ఆటోతో పాటు ఈవెన్ టాటా మోటార్స్ ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు ఫైనల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి బస్సెస్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఆర్డర్స్ ని విన్ మనం చూడాలి నెక్స్ట్ టాటా టెక్నాలజీ ఎలక్ట్రిక్ ఇండియా వాళ్ళు ప్రీవియస్ గానే పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇప్పుడు మిట్ ఎలక్ట్రిక్ ఇండియా వాళ్ళకి టాటా టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళ ఎస్ ఫోర్ హనా అప్లికేషన్స్ ని చేయడం జరిగింది వీటి ద్వారా మిట్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ లైన్ వరకు కూడా తగ్గుతుందని అండ్ అంతేకాకుండా ఆపరేషన్ ఎఫిషియన్సీ ఫిఫ్టీన్స్ ఎలక్ట్రిక్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే యాక్సలరేట్ కాబోతున్నట్లుగా టాటా టెక్నాలజీ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది దీనిలో భాగంగా ఇండియా యుఎస్ యూకే అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ డిజిటల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ని చేయడానికి వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నారు దీనికి గాను గూగుల్ క్లౌడ్ యొక్క జెమినీ మోడల్స్ అండ్ అదర్ ఇన్నోవేటివ్ గూగుల్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా జెన్ ఏ అడప్షన్ ని పెంచేందుకు గాను వీళ్ళు ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ని డెవలప్ చేయనున్నారు సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా బోత్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ అలాగే గూగుల్ క్లౌడ్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా టూ అప్డేట్స్ ఉన్నాయి దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ ఆర్వీఎన్ఎల్ అండ్ సిమెంట్స్ వాళ్ళ కన్సోటియం ప్రీవియస్ గానే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో సెలెక్ట్ అయ్యారు దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎల్వోఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ కాంట్రాక్ట్ వాల్యూ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫోర్ క్రోర్స్ దీనిలో భాగంగా బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉన్నారు కదా ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయనున్నారు అండ్ దీంతో పాటుగా వీళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళు నాగపూర్ డివిజన్ లోని ఎలక్ట్రిఫికేషన్ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేయనున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమట్లీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ వీళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్స్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ చేసేటువంటి స్విజర్లాండ్ వాళ్ళకి ఆంపిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి హండ్రెడ్ అండ్ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మెగావాట్ ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీ రాజస్థాన్ ప్రాజెక్ట్ కోసం త్రీ పాయింట్ వన్ ఫైవ్ మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి థర్టీ త్రీ విన్ టర్బైన్స్ ని సప్లై చేయనున్నారు వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్విజర్లాండ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ అనేటువంటి కేఐఓసిఎల్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది ప్రెసెంట్ పలెట్ మార్కెట్ కండిషన్ కొంచెం డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కదా ఇలా డౌన్ ట్రెండ్ లో నడుస్తుండడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ తగ్గించుకునేందుకు గాను వీళ్ళ మంగళూర్ యూనిట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ప్రొడక్షన్ నిన్నటి నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అగైన్ పలెట్ మార్కెట్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ పలట్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది వీళ్ళు పలెట్ ప్రొడక్షన్ ని సస్పెండ్ చేశారన్న అప్డేట్ తోనే హీరో సెషన్ లో కేఐఓసీఎల్ స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్ చేసేందుకు గాను రీసెంట్ గా వేరే సబ్సిడరీ కంపెనీస్ ఇప్పుడు కొత్తగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అనేటువంటి హెజ్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మరొక సబ్సిడరీ కంపెనీని ని జైపూర్ సోలార్ ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరుతో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు రాజస్థాన్ జైపూర్ లోని వేరే సోలార్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నది సో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెజ్జీ ఇన్ఫ్రాస్ట్రక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది దర్సి ఫర్ టుడేస్ డైలీ మంచిగా ఈ రోజు డైలీ మచ్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో లైక్ చేయండి అండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కు వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్